ఫోన్కే చేసాడు. తగ్గించాము 2 రోజులు, ఇవాళ మళ్ళీ వర్షం చెడిపించేసింది కాబట్టి పూర్తి స్థాయిలో వైర్ లాగుతున్నారు లేవు. ఈరోజు ప్రస్తుతంగా దాదాపుగా 40,000 క్యూసెక్ల నీళ్లు మనకి నది ద్వారా
సోమశిల జలాశయంలోకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి 12,000 క్యూసెక్ల్ని వివిధ కాలువల ద్వారా మనం పంపుకొని ఆ మిగిలిపోయిన వాటర్లో 28,000 టీఎంసీ 28,000 క్యూసెక్ల్ నీళ్ళని కిందకి వదులుతున్నాం. ఇది తర్వాత కింద ఉన్నటువంటి సంగం బ్యారేజ్, చెన్నై బ్యారేజ్ ద్వారా మరొక 10,000 క్యూసెక్ల్ని చెరువులకి కాలువలకి మళ్ళిస్తాం. రమారమి ఒక 15,000 నుంచి 18,000 క్యూసెక్ల్ వరకు సముద్రంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గత 20-30 సంవత్సరాలుగా సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు లేకపోవడం వల్ల పెన్నా నదిలో ఎలాంటి ఉప్పు నీళ్ళు వచ్చి నదిలో ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ తాగునీటికి వచ్చేటువంటి సమస్యలు ఏర్పడినాయి. జీవజరాలు నివసించడానికి కూడా సమస్యలుగా ఉన్నాయి. ఈ నీళ్లు పోవడం ద్వారా ఆ నదీ గర్భం అంతా కూడా మనకు క్లియర్గా శుద్ధి అయిపోయి పూర్తి మంచినీటితో ఉంటుంది. కావలసినటువంటి ఆ గ్రామాల్లో మంచినీరు తాగేదానికి కరెక్ట్గా మంచినీటిని మనం సప్లై చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రమారమి 12,000-11,000 శక్తుల సామర్థ్యంతో మనం సోమశిల నుంచి కండలేరుకి నీటిని మనం విడుదల చేస్తున్నాం. కండలేరులో కూడా ఈరోజు 35 టీఎంసీ స్థాయిలో నీళ్లు నిల్వ చేసుకోబడ్డాం. కండలేరు నుంచి 3,00,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి నీటిని విడుదల చేస్తున్నాం. డెల్టాలో కూడా 5,50,000 ఎకరాలు పంట పండుతుంది. కానీ ఈ క్రమంగా వ్యవసాయం పెరగటం వల్ల దాదాపుగా 7,00,000 ఎకరాల వరకు సాగు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మీ ద్వారా నేను ప్రతి రైతుకు చెప్పదలుచుకుంది ఏమంటే ప్రతి చివరి ఎకరాకి నీళ్లు సంపూర్ణంగా 120 రోజుల పంట కాలానికి మేము నీళ్ళు ఇస్తాం. ధైర్యంగా ప్రతి రైతు సాగుకు వెళ్ళండి. ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చేదానికి కావలసినంత నీళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉండేటువంటి తాగునీటి సమస్య లేకుండా దానికి తగినటువంటి నీళ్లను కూడా మనం స్టోరేజ్లో పెట్టుకొని సంపూర్ణంగా రాబోయే సంవత్సరాల్లో తాగుకి సాగుకి ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. చెన్నైకి తమిళనాడు ప్రభుత్వంకి సంబంధించి చెన్నైకి మనం విడుదల చేయాల్సిన 4 టీఎంసీ నీటిలో ఇప్పటికే 2 టీఎంసీ నీటిని మనం వాళ్ళకి ఇచ్చేసాం. ఈ 120 రోజుల కాలంలో మిగతా 2 టీఎంసీలు కూడా వాళ్ళకి సంపూర్ణంగా ట్రాన్స్ఫర్ చేస్తాం. అటువంటి భరోసా కూడా వాళ్ళకి ఇస్తున్నాం. అట్లాగే కండలేరు నుంచి ఎస్ఎస్సీ కాలువ ద్వారా, సత్యసాయి గంగా కాలువ ద్వారా ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం వెంకటగిరి, కాళహస్తి, సత్యవేడు, తిరుపతికి సంబంధించిన సంపూర్ణ తాగునీటి అవసరాలన్నీ కూడా మనము సంవత్సరానికి కావలసిన తాగునీటి అవసరాలని మనం రీచ్ కాబోతున్నాం. వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరించాం. కాలువ దాదాపుగా 4 నుంచి 5 నెలల కాల పాటు కాలువ నడుస్తుంది. ఈ పీరియడ్లోనే వాళ్ళకు కావాల్సిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో సంవత్సరానికి కావాల్సిన నీటిని నిల్వ ఉంచుకోవాల్సిందిగా వాళ్ళందరికీ సలహాలు ఇచ్చినాం. మామూలుగా ఒక్కొక్క గేటు 12 గేట్లు ఉన్నాయి. ఒక్కొక్క గేటు దాదాపుగా 60-70,000 క్యూసెక్లు తీసుకోగలిగిన సామర్థ్యంతో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ప్రతి గేట్ని పరీక్షించే ఉద్దేశంతో దాంతోనే ఒక్కొక్క గేట్ నుంచి 3,000 క్యూసెక్లు నీళ్ళు వదులుతూ 36,000 క్యూసెక్ల్ని కిందకి వదులుతున్నాం. 78 టీఎంసీ పూర్తిగా ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇదిగా వర్షాలు వస్తున్నాయి, నీళ్లు రాబోతున్నాయి. ఒక అనుకోని వరద మనకు వస్తే మనకు మెజర్మెంట్ పెన్నా మీద ఆదినిమ్మాయి కళ్యాణికట్ అని చెన్నూరు దగ్గర మనం చెక్ చేస్తాం. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి 120 కిలోమీటర్ల డిస్టెన్స్లో నీరు ఎంత వస్తుందని మళ్ళీ మన రిజర్వాయర్లోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ప్రతి అరగంటకి ఒకసారి నీటి లాకని మనం వెనక చేస్తున్నాం. దాన్ని బట్టి ఎంత నీళ్ళైతే మనకు వస్తున్నాయో అంత నీళ్ళని విడుదల చేస్తున్నాం. బ్లడ్ క్వశ్చన్ అనేది కొంత పెట్టుకోవాల్సి ఉంటుంది. అనుకోని విధంగా ఫ్లక్చుయేషన్స్, వర్షం పడి అనుకోని విధంగా వరద పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని 77 టీఎంసీ స్థాయిలో స్థిరీకరించి ఉంచుకుంటాం. నీటి ఇన్ఫ్లోస్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ క్రమంగా 78 టీఎంసీ